హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్ మేనేజ్మెంట్ ట్రైనర్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కొరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కొరకు బెల్ బటన్ని మీరు ప్రెస్ చేయండి. ఇక మా వీడియోస్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కింద మీరు టెక్స్ట్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, మీరు ఇన్ని రోజులు ఈ లైఫ్ కీ ఛానల్ని మీరు ఆదరించారు, మీరు సపోర్ట్ చేశారు, మీ అందరికీ ధన్యవాదాలు. మొదటిగా ఒక వ్యక్తి గురించి నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి చాలా సమస్యల మధ్య, సమాజంలో నలగలేక సమస్యల మధ్య, ఒత్తిడి మధ్య, ఆందోళన మధ్య, జీవితం ఇంతేనా అనే నిరాశ నిస్పృహ మధ్య ఒక వ్యక్తి ఒక రూమ్లోకి వచ్చాడు. ఆ రూమ్లో కూడా బాధపడుతున్న సమయంలో అతను అలా తలపైకెత్తాడు. తలపైకెత్తంగానే అతనికి ఫ్యాన్ కనిపించింది, తిరుగుతూ కనిపించింది. ఫ్యాన్ అలా తిరుగుతూ కనిపించినప్పుడు ఒక సెకండ్ అలా ఆలోచిస్తున్నాడు ఏంటి. అప్పుడు ఫ్యాన్లో నుంచి అతనికి ఒక వాయిస్ లాగా, బీ కూల్, రిలాక్స్గా ఉండు అనే విధంగా ఆ ఫ్యాన్ అతనికి ఇండికేషన్ ఇచ్చింది. ఆ ఫ్యాన్ని చూడంగానే అతనికి అప్పుడు అర్థమైంది, రిలాక్స్ అవ్వాలి, ప్రశాంతత పొందాలి, సమస్యలు కష్టాల మధ్యలో ప్రశాంతంగా చల్లగా రిలాక్స్గా ఉండే అనుభవాన్ని పొందాలనే ఆలోచన వచ్చింది. తర్వాత అతను మరింతగా చూసేసరికి అతనికి పైన రూఫ్ కనిపించింది. ఆ రూఫ్, ఆ పైకప్పు అతనికి ఏం తెలియజేసిందంటే, నీ ఎయిమ్ని హై చేసుకో, నీ లక్ష్యాన్ని ఉన్నతంగా చేసుకో, ఉన్నతమైన లక్ష్యంతో ఆలోచనను కొనసాగించు అని రూఫ్ అతనికి తెలియజేసింది. అతను అలా ఉన్నప్పుడు విండో సైడ్ గమనిస్తున్నాడు. విండో చెప్తుంది, సీ ద వరల్డ్, ప్రపంచాన్ని చూడు, జ్ఞానాన్ని చూడు, తెలివితేటలను పొందు, నాలెడ్జ్ని బాగా పొందు, ఇటువంటి అంశాలను విండో తెలియజేసింది. అలా ఉంటున్న సమయంలో, అలా ఆలోచిస్తున్న సమయంలో అతనికి టిక్ 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 అంటూ ఒక శబ్దం, క్లాక్ శబ్దం అతనికి వినిపించింది. అప్పుడు అర్థమైంది, ఆ క్లాక్ చెప్తుంది ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ విలువైనది. ఎవ్రీ మినిట్ ఈజ్ ప్రీషియస్. ప్రతి నిమిషం విలువైనది, ప్రతి సెకండ్ విలువైనది. నిమిషాన్ని, టైం మేనేజ్మెంట్ను ఉపయోగించుకొని విజేతగా మారడానికి చూడు అనే వాయిస్ అతనికి వినిపించింది. అలా ఉంటున్న సమయంలో అతనికి తలకు తలకు మెరుస్తూ ఒక మిర్రర్ కనిపించింది. మిర్రర్ చెప్తుంది, రిఫ్లెక్ట్ బిఫోర్ యూ యాక్ట్. నువ్వు ఏం చేస్తున్నావు, నీ ప్రయత్నం లేదా నీ బిహేవియర్ని చక్కగా చూసుకో, చెక్ చేసుకో. నీ ప్రవర్తన సరళిని, నీ ఆలోచన సరళిని చెక్ చేసుకో. నువ్వు నీ యొక్క శారీరక మానసిక ఆకృతులను చెక్ చేసుకోమని మిర్రర్ తెలియజేసింది. అలాగే అతను ఉంటున్న సమయంలో ఆ ఫ్యాన్ గాలికి క్యాలెండర్ టపటపా అనిపించింది. ఆ క్యాలెండర్ చెప్తుంది, బీ అప్డేట్, అప్డేట్ అవ్వు, లేటెస్ట్గా తయారవు, ఇన్ఫర్మేషన్ని పొందు, తెలివితేటలను పొందు, మిగిలిన వాళ్ళకన్నా ఉత్సాహంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని పొందు అని తెలియజేసింది. అతను ఆ ఉత్సాహంతో, ఆనందంతో, సంతోషంతో ఒక్కసారి కిందకు చూడగానే అతనికి ఫ్లోర్ కనిపించింది. ఫ్లోర్ కనిపించినప్పుడు అర్థమైంది, జీవితమంతా భూమి మీద ఉండాలి. ఎంత ఎదిగినా కూడా మనము ఒదిగి ఉండాలి. ఉన్నత స్థితిలో ఉన్నా కూడా మనం ఒదిగి ఉండాలి, నేలపై ఉండాలి, నేలపైన ఉన్న మనుషులతో ప్రేమగా ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి అనే అంశాలు అతనికి అర్థమైంది. అందుకని అతనికి అర్థమైంది, ఇదే నేల మీద ఆ సబ్కాన్షియస్ని కావచ్చు కావచ్చు, భగవంతుడిని కావచ్చు లేదా తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళని గౌరవించాలి, పొలైట్గా ఉండాలి అనే ఒక వ్యక్తిత్వం, పర్సనాలిటీ లేదా అతనిలో ఆ సైకాలజీ అతనికి అర్థమైంది. వెంటనే అతను తను తాను ప్రేరేపించుకున్నాడు, మోటివేట్ చేసుకున్నాడు, తను తాను ఉత్సాహించుకున్నాడు, ఎస్ నేను ఏదో చేయాలి. అందుకని తలుపు కనిపించింది అతనికి, పుష్ హార్డ్ ఫర్ యువర్ గోల్. దాన్ని నెట్టు, బలంగా నెట్టేసి బయటికి వెళ్ళి నీ లక్ష్యము, నీ ఉద్దేశము, నీ గోల్, నువ్వు ఏమి కావాలనుకుంటున్నావో విజేతగా మారమని అతనికి ఆ రూమ్ సందేశం అందించింది. అందుకని రూమ్ సైకాలజీని మనం ఒక పాజిటివ్గా మలుచుకోవాలి. నిరాశల మధ్య, నిస్పృహ మధ్య, బాధల మధ్య, ఉద్యోగం రాలేదని లేదా భార్య నీతో సరిగా సహకరించలేదని, భర్త నీతో సహకరించలేదని, లేదా ఆర్థికంగా అప్పు అయ్యావని, లేదా జీవితం కొలాప్స్ అయిందని, లేదా స్నేహితులు మోసం చేశారని, ఇలా రకరకాలు రకరకాలుగా నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు గెలవడానికి అవకాశం ఉంది. స్కిల్స్ పెంచుకో, లేదా బిడ్డలు నీకు సహకరించలేదని, లేదా బిడ్డలు నిన్ను ప్రేమించలేదని, లేదా బిడ్డలు నువ్వు చదువుకున్న నువ్వు ఏమైతే ఆశిస్తున్నారో దాని ప్రకారం నెరవేర్చలేకపోయారని బాధలు ఉండొచ్చేమో, లేదా సొసైటీ నిన్ను ఇలా చేసిందని బాధ ఉండొచ్చేమో, లేదా నువ్వు ఓడిపోతున్నావని బాధ ఉండొచ్చేమో. వీటన్నిటిని పక్కకు తీసేసి నీ నాలెడ్జ్ని పెంచుకో, స్కిల్స్ని పెంచుకో, ఎబిలిటీస్ని పెంచుకో, ఆత్మవిశ్వాసాన్ని కూడబెట్టుకో. నువ్వేంటో ఈ ప్రపంచానికి నిరూపించు. నువ్వే గొప్ప వ్యక్తిగా మారడానికి నీలో ఉన్న ప్రతి టాలెంట్ని, నీ మైండ్ పవర్ని ఉపయోగించి విజయాన్ని సాధిస్తావని ఆశిస్తూ, మీ డాక్టర్ సురేష్ బాబు.